ఆంధ్రప్రదేశ్ సర్కారుకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇటీవలే స్థానిక ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది ప్రజల ఆరోగ్యంతో పాటు ఎన్నికల నిర్వహణ అంశము ముఖ్యమైన స్పష్టం చేసింది కరోనా నేపథ్యంలో ఎవరికి ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసి ఎన్నికల విషయంలో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది కాగా విచారణ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్నికల కమిషన్ న్యాయవాదులు ఇటీవల వాదనలు వినిపించారు దీనిపై హైకోర్టు సీజే జస్టిస్ ఏకే గోస్వామి జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ తో కూడిన ధర్మాసనం విచారణను రెండు రోజుల క్రితమే ముగించి తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే ఈ మేరకే ఈ రోజు తీర్పు వెలువరించింది దీంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి ఐదు తొమ్మిది పదమూడు పదిహేడు తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది కాగా ఈ నెల ఎనిమిదిన రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నెల ఇరవై మూడున నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిసింది అయితే కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఏపీ సర్కారు అంగీకరించకుండా ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది ఆ తర్వాత ఈ నెల పదకొండున ఎస్ఈసి ఆదేశాలను సింగిల్ జడ్జి కొట్టేయడం దీనిపై ఎన్నికల కమిషనర్ అప్పీలుకు వెళ్లడం వంటి పరిణామాలు కొనసాగాయి ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు